హాయ్ ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ తెలంగాణ సెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే మన ప్రీవియస్ వీడియోస్లో నేను దీని గురించి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను మెడియా ఫ్రెండ్స్ అయితే చాలామందికి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ రైజ్ అవుతున్నాయి అందులో మేజర్ డౌట్ ఏంటంటే రానున్న రోజుల్లో తెలంగాణ యూనివర్సిటీ వేకన్సీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఈ డౌట్ చాలామందికి రైజ్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్ దాని దాని క్లారిటీ కోసమే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి దీంతో పాటు ఇతర డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను డియర్ ఫ్రెండ్స్ ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు మనము పేపర్ వన్ కోర్స్ని ఆర్గనైజ్ చేస్తున్నామో జనవరి సిక్స్త్ నుండి జనవరి టెన్త్ నుండి పేపర్ టూ మేనేజ్మెంట్ కామర్ కోర్సెస్ని ఆర్గనైజ్ చేస్తున్నాం ఐడియా ఫ్రెండ్స్ అయితే ఎవరైతే పేపర్ వన్ క్లాసెస్ని జాయిన్ కావాలనుకుంటున్నారో స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నంబర్ని సేవ్ చేసుకొని ఆ నెంబర్కి కాల్ చేయండి కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తాం దాంతోపాటు అదే నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి టీఎస్సెడ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ టూ యూజీసీ నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ జేఎల్ డీల్ అని చెప్పి మెసేజ్ చేయండి మేము కంప్లీట్ అప్డేట్స్ మీకు ప్రొవైడ్ చేయడంతో పాటు కోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాం ఫ్రెండ్స్ సో సో జనవరి పేపర్ పేపర్ అన్నది అందరికీ కామన్ ఎన్ని సబ్జెక్ట్స్ అయితే సెట్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరూ పేపర్ వన్ ఖచ్చితంగా రాయాల్సిందే మైడియర్ ఫ్రెండ్స్ వాళ్ళ ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా సోషల్ సైన్సెస్ అయినా సో పేపర్ టూ అనేది ఇండివిజువల్ సబ్జెక్ట్ లో ఉంటుందన్నమాట అయితే పేపర్ వన్ పేపర్ టూ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ లో ఆర్గనైజ్ చేస్తున్నాం టూ టు త్రీ మంత్స్ క్లాసెస్ జరుగుతాయి సో కంప్లీట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు ప్రొవైడ్ చేస్తాం అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఫ్యూచర్లో తెలంగాణ స్టేట్లో పడబోతున్నాయి దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ దీనిపైన ఒక సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డ్ని క్రియేట్ చేస్తున్నట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ వెళ్ళి గవర్నర్ని కలవడము దీనిపైన చర్చ కూడా జరుగుతుంది మేడియా ఫ్రెండ్స్ అయితే ఈసారి తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే చాలా చాలా విషయాలు ఇంకా స్పీడప్ చేస్తున్నారనమాట అయితే తెలంగాణ సెట్ మీరు క్వాలిఫై అయితే ఫ్యూచర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఎలిజిబుల్ అలా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబులే మెడియా ఫ్రెండ్స్ కావాలంటే దీనికి సంబంధించి నేను మీకు సోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అది కూడా మీకు చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మెడియా ఫ్రెండ్స్ ఒకసారి మన అఫీషియల్ వెబ్సైట్ని చూస్తే సో హోమ్ పేజ్లోనే ఇక్కడ అని కనిపిస్తుంది బ్రౌచర్ పైన క్లిక్ చేయండి మీకు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది మెడియా ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ ద కంప్లీట్ నోటిఫికేషన్ ఆఫ్ తెలంగాణ సెట్ టూ ట్వంటీ టూ ఇందులో పేజ్ నెంబర్ త్రీలో ఒక పాయింట్ క్లియర్గా మెన్షన్ చేస్తారు అబ్జర్వ్ చేయండి ఇది పేజ్ నెంబర్ త్రీ అండి కాంటు మీరు కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఒక పాయింట్ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ద టెస్ట్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విల్ బీ గవర్నడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ది కన్సర్న్ యూనివర్సిటీస్ కాలేజెస్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ ద కేస్ మేబీ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెరీ క్లియర్ సో తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయితే ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారా నో ప్రాబ్లం మీరు ఎలిజిబులే అండి సో ఈ నోటిఫికేషన్లో మీరు క్వాలిఫై అయితే రానున్న రోజుల్లో పడబోయే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఖచ్చితంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి ఒక ప్రాపర్ రిక్రూట్మెంట్ జరుగుతుందని నో డౌట్ అబౌట్ దట్ సో ఆ జాబ్స్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబులే దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్ మీరు ఈ తెలంగాణ సెట్ని క్లియర్ చేస్తే దీనికన్నా ముందు క్లియర్ చేశారా అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలిజిబులే కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే తెలంగాణ సెట్ క్లియర్ చేస్తే కేవలం తెలంగాణ యూనివర్సిటీ జాబ్స్కే మీరు ఎలిజిబుల్ ఆంధ్రప్రదేశ్ సెట్ క్లియర్ చేస్తే కేవలం ఆంధ్రప్రదేశ్లో పడే జాబ్స్కే మీరు ఎలిజిబుల్ మెడియా ఫ్రెండ్స్ కానీ యూజీసీ ఎన్టీఏ నెట్ నేషనల్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేస్తే మీరు ఆంధ్ర కాదు తెలంగాణ కాదు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెస్ట్ బెంగాల్ నుండి గుజరాత్ వరకు ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్ యూనివర్సిటీస్లో మీరు ఎలిజిబులే మెడియా ఫ్రెండ్స్ సో వాళ్ళ వాళ్ళ రిక్రూట్మెంట్ రూల్స్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు సో మీరు తెలంగాణ సెట్ క్లియర్ చేస్తే కేవలం తెలంగాణ యూనివర్సిటీ జాబ్స్కి మాత్రమే ఎలిజిబుల్ ఆంధ్రప్రదేశ్ సెట్ క్లియర్ చేస్తే మీరు ఆంధ్రప్రదేశ్లో పడబోయే అసిస్టెంట్ ప్రొ ప్రొఫెసర్ జాబ్స్కి మాత్రమే ఎలిజిబుల్ కానీ ఆంధ్రప్రదేశ్ సెట్ క్వాలిఫై అయ్యి మీరు తెలంగాణ స్టేట్స్కి అప్లై చేసుకుంటారంటే నో మడి ఎఫరెన్స్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ తెలంగాణ సెట్ క్లియర్ చేసి మీరు ఆంధ్రప్రదేశ్లో పడబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకుంటారంటే అప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ కాదు మీరు యూజీసీ ఎన్టీఏ క్వాలిఫై అయితే నేషనల్ మీడి ఎగ్జామినేషన్ అప్పుడు మీరు క్లియర్గా ఏ ఎగ్జామినేషన్ అయినా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డిఎల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు సో మీరు మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ క్లియరింగ్ ఫార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఏంటంటే తెలంగాణ సెట్ మెడియా ఫ్రెండ్స్ ఇండివిజువల్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ సో ఈ పాయింట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు మీరు అబ్జర్వ్ చేయచ్చు మెడియా ఫ్రెండ్స్ సో దీన్ని బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ స్పీడప్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే రెండు స్టేట్స్లో గవర్నమెంట్స్ ఎలక్షన్స్కి వెళ్తున్నాయి కాబట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ని కంప్లీట్ చేయాలని ఒక ఛాలెంజ్ తీసుకున్నారు దీని వెనకాల చాలా రీజన్స్ కూడా ఉన్నాయి చాలామంది అనుకుంటున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ పడతాయే లేదా అని ఎందుకంటే ఆల్రెడీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ విషయంలో యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ లేకపోవడము అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ వేకెన్సీస్ ఉన్న యూనివర్సిటీస్లో అది ఫిలప్ కాకపోవడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు పీహెచ్డీ గైడెన్స్ లేక సరిగా రీసెర్చ్ వర్క్ జరగక సో దీన్ని రెండు స్టేట్స్ ఛాలెంజ్గా తీసుకొని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారండి మేబీ వన్ ఆర్ టూ మంత్స్ అటు ఇటు కావచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని కంప్లీట్ చేస్తారు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్ సో తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయితే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఏ సో దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ డియర్ ఫ్రెండ్స్ సో మీకు ఇంకా ఇతర అప్డేట్స్ ఏమైనా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్ సో మీ వీడియోకి లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎందుకంటే ఏపీ సెట్ యాజ్ వెల్ ఎస్ తెలంగాణ సెట్ యూజీసీ ఎన్టీఏ నెట్ జేఎల్ డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి రెగ్యులర్గా తెలుగులో నేను మీకు అప్డేట్స్ అందిస్తాను డియర్ ఫ్రెండ్స్ రానున్న రోజుల్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ కూడా యాడ్ చేస్తున్నాము సో మనము జనవరి సిక్స్త్ పేపర్ వన్ కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాము కంప్లీట్ డిజిటల్ బోర్డ్ ద్వారా మీకు కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాను జనవరి టెన్త్ కామర్స్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ క్లాసెస్ ఏదైతే ఉందో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలంగాణ సెట్ యూజీసీ ఎన్టీ నెట్ని క్లియర్ చేసే విధంగా యాజ్ వెల్స్ ఏపీ సెట్ కూడా క్లియర్ చేసే విధంగా మేము కొత్త కొత్త స్ట్రాటజీస్ని చెప్పి మీకు ఎగ్జామ్ ఖచ్చితంగా క్వాలిఫై చేపిస్తాం డియర్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యోర్ వాల్యూబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో మీకోర్స్వాల్సిన డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేయండి వాట్సాప్ చేయండి మేము మొత్తం డీటెయిల్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాం దిస్ ఈస్ డాక్టర్ అహమద్ బాస్ సైనింగ్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యోర్ వ్యాలుబల్ టైం కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ జై హింద్